పల్నాడు జిల్లాలో మాచర్ల కీలకమైన నియోజకవర్గం. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ కాకమీదే ఉంటాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పిన్నెల్లి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. హత్యలు, దాడులకు మాచర్ల కేర్ ఆఫ్ గా ఉంది. అంతేకాకుండా కల్తీ మద్యం, గ్రనైట్ వసూళ్లకి పిన్నెల్లి కేర్ ఆఫ్ అనే పేరు బలంగా వినిపిస్తోంది. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డిని నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ప్రస్తుతం జూలకంటి, పిన్నెల్లి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. జూలకంటిపై ప్రజల్లో సానుభూతి ఉంది. గతంలో బ్రహ్మానందరెడ్డి తల్లిదండ్రులు ఎమ్మెల్యేలుగా చేశారు. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధికి జూలకంటి ఫ్యామిలీ సొంత ఆస్తులు ఖర్చు చేసింది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో జూలకంటికి కలిసొచ్చే అంశం. రోజు రోజుకు జూలకంటి గ్రాఫ్ పెరుగుతోంది. జూలకంటి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మరోవైపు జూలకంటి గెలుపు ఖాయమంటున్నాయి సర్వేలు. మరి వచ్చే ఎన్నికల్లో పల్నాడు ప్రజల తీర్పు ఎవరి వైపు? ఇన్ఛార్జిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే వీరిద్దరిలో ఈసారి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే, ఈరోజు మనం ఆ నియోజకవర్గం మీద స్పెషల్ సర్వే చేయడం, దాదాపు 100 మందికి పైగా కూడా అభ్యర్థుల దగ్గర వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈసారి ఆ మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు మన కళ్ళ కట్టినట్టు చెప్పే ప్రయత్నం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 4 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాం, కానీ ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం. మరొకవైపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఓటు వేయలేదో అలాంటి వారి మీద దాడులు చేయించడం, అటాక్ చేయడం చేశారు. ఇక ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంటే కష్టం. ఓటర్ అనేది ఎవరికి ఇష్టమైన కలిసి వాళ్ళు ఓటేసుకుంటారు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీరు వరుసగా గెలవటం కారణంగా అతను, అతని తమ్ముడు ఈ దాడుల సంస్కృతి అనేది ఇక్కడ పెంచి పోషించారు. మరొకసారి ఆయనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ ఓటు వేయని లేదంటే టీడీపీ అని తెలిస్తే ఇక్కడ బతకనిచ్చే పరిస్థితి లేదన్న వర్షనకైతే ఆ నియోజకవర్గ ఓటర్లు, మెజారిటీ ఓటర్లు వచ్చారు. ఇక అదేవిధంగా అవినీతి సంగతి చూసుకుంటే పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. గ్రావెల్ కానివ్వండి, అదేవిధంగా గ్రానైట్ కానివ్వండి, కల్తీ మద్యం విషయంలో కానివ్వండి, తెలంగాణ మద్యం విషయంలో కానీ, ఇవా అన్ని రకాల్లో కూడా పిన్నెల్లి సోదరులు దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అనేది అక్కడ పెద్ద ఎత్తున విమర్శ వినపడుతుంది. మరొకవైపు పిన్నెల్లి సోదరులు ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యాపారులందరూ కూడా ఆయనకు యాంటీగా ఉన్నటువంటి పరిస్థితి. వ్యాపారులందరూ కూడా కప్పం కట్టవలసిన పరిస్థితి ఈ 5 సంవత్సరాల నుంచి వచ్చింది. గతంలో లేని సంస్కృతిని ఇక్కడికి తీసుకొచ్చారు. వ్యాపారులందరూ కూడా మంత్లీ కప్పం పిన్నెల్లి సోదరులకు, రాజుల కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని పిన్నెల్లి సోదరులు ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి ఇంకొకసారి పిన్నెల్లి
ని కానీ గెలిపిస్తే ఖచ్చితంగా మేము మరింత బానిసలుగా మారవలసిన పరిస్థితి ఇక్కడ వస్తుంది అని అక్కడ పిన్నెల్లికి సంబంధించిన వర్షను ప్రజలు చెబుతున్నారు. ఇక జోలకంటి బ్రహ్మానందరెడ్డి సంగతికి వస్తే ఈయన గతంలో 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఆయన ఆస్తుల్ని సైతం ఆయనకు దాదాపుగా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ వారికి ఉన్నటువంటి సొంత ఆస్తులు దాదాపు 152 ఎకరాలను కూడా నియోజకవర్గం కోసం డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టారు. ఎలాంటి అవినీతి మరకలేదు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి అయితే బాగుంటుంది అనే ఒక వర్షన్ అయితే మాచర్ల నియోజకవర్గ ప్రజలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు తల్లిదండ్రుల రాజకీయ చరిత్ర ఎలాంటి అవినీతి మరక లేకపోవడం, మరోవైపు యాక్టివ్గా ఉండటం నియోజకవర్గంలో పిన్నెల్లిని ఢీకొట్టగలిగిన ఏకైక వ్యక్తి జోలకంటిగా కూడా అక్కడ ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితి. కాబట్టి జోలకంటిని ఈసారి తీసుకువస్తే ఖచ్చితంగా పిన్నెల్లి అరాచకాలకు చెక్ పెట్టవచ్చు అనే ఆలోచనలో అక్కడ వ్యాపారులు మెజారిటీ వ్యాపారులు ఉన్నటువంటి పరిస్థితి. జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన డైలీ ఆయనకి ఉన్నటువంటి మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అలాంటి వ్యక్తి కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా మా తలరాతలు మారతాయి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి వ్యాపారులే దగ్గరుండి మరి జోలకంటి బ్రహ్మానందరెడ్డికి చందాలిచ్చి మరి అతన్ని అక్కడ స్ట్రాంగ్గా చేస్తున్నటువంటి పరిస్థితి అయ్యి. కాబట్టి ఈసారి అహంకారానికి చెక్ పెట్టాలి, జూలకంటి బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలనే వర్షనకైతే మాచర్ల నియోజకవర్గ ఓటర్లు వచ్చారు. ఈరోజు మనం చేసిన కలెక్ట్ చేసినటువంటి 100 బైట్లలో దాదాపు 90 మందికి పైగా కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్లలో గెలిపించబోతున్నాం అనే ఒక వర్షన్ అయితే అక్కడ ప్రజలు చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెన్ వంశీతో రాజేష్, మాచర్ల నుండి.